ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్రీ నమ శ్రీమాత నమ అజామిళుడి ఇతివృత్తం చెప్పుకున్నాం కదా అజామిళుడు ఎవ్వరూ ప్రవర్తించినటువంటి దుర్మార్గపు ప్రవర్తనతో ఉండి కూడా ఆఖరు క్షణాన తన కుమారుడిదే అనుకోండి పేరు నారాయణ అని ఆ నామాన్ని ఆర్తితో త్రికరణ శుద్ధిగా పిలవడం వల్ల నారాయణ మంత్ర జపం చేసినటువంటి ఫలితం లభించి అతన్ని విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకెళ్ళారు అప్పుడు అతడు అనుకున్నాడు నాకు ఏ పూర్వజన్మ పుణ్యం వల్ల లేదా నా తల్లిదండ్రులు చేసినటువంటి సత్కర్మల వల్ల నాకు ఇటువంటి పుణ్యం లభించింది తెలిసి తెలిసి నేను ఏ ఒక్క మంచి పని కూడా చేయలేదు కదా వారి ఇతరుల యొక్క అంటే తల్లిదండ్రుల యొక్క పుణ్యఫలం వల్లే నేను ఉత్తమ లోకాలకు పెడుతున్నాను అని అనుకున్నాడు సరే వెళ్ళిపోయాడు అప్పుడు ఈ విష్ణుదూతలు యమదూతలు చాలా చర్చించుకున్నారు కదా చర్చించుకున్నాక విష్ణుదూతలే తీసుకెళ్ళిపోవడం జరిగింది యమదూతలు వచ్చి యముడి దగ్గర జరిగిన వృత్తాంతం చెప్పారు చెబితే యముడు ఆలోచించాడు సాధారణంగా ఇట్లా జరగదు కదా విష్ణువు తాన లోకానికి రావాల్సినటువంటి వాళ్ళని తన లోకానికి తీసుకెళ్ళడం ఏమిటి అని ఆలోచించి అప్పుడు దివ్య దృష్టితో చూస్తే అప్పుడు అతడికి అజామిళుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఏదైతే ఉందో అది కనపడింది అనుకున్నాడు కదా అజామిళుడు కూడా పూర్వజన్మలో నేనేమి పుణ్యాలు చేశాను అందువల్ల అని ఆయన కూడా అప్పుడు మహారాష్ట్ర దేశంలో ఒక శివాలయంలో అర్చకుడుగా ఉండేవాడట అలా ఉన్నటువంటి వాడు బాగా ధనం కూడా ఉందిట ఆ కుటుంబంలో వంశ వచ్చినటువంటి ధనం కొంచెం చదువు కూడా ఉంది అర్చన చేస్తూ ఉన్నాడు చాలా అందంగా ఉంటాడు ఈ అందంగా అందము యవ్వనము ధనము ఊళ్ళో కొంచెం పలుకుబడి ఈ నాలుగు ఉన్నాయంటే ఎవరైనా ఎలా ప్రవర్తిస్తారో చూడండి సరైనటువంటి పెంపకం లేకపోతే ఆ విధంగా అతడు దుర్వృత్తికి లోనయ్యాడు శివుడికి తెచ్చినటువంటి బహుమానాలు ఏవైతే ఉన్నాయో కానుకలు అవన్నీ కూడా తనే వాడుకుంటూ శివుడి సొమ్మంతా వాడుకుంటూ తనకున్నటువంటి అందం కారణంగా స్త్రీలను ఆకర్షిస్తూ ఆ స్త్రీలతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఏ రకమైనటువంటి నియమ నిబంధనలు పాటించకుండా కనీసం స్నానం కూడా చేసి దేవుడికి కర్చన చేయాలనే విషయం కూడా పక్కకు పెట్టి ఎందుకంటే సుఖభోగాలకు అలవాటు పడినటువంటి వారు క్రమశిక్షణతో కూడినటువంటి నిత్యకృత్యాలు కలిగి ఉండరు కనుక ఆ విధంగా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటే ఈ సమయంలో అతడికి ఒక బీద బ్రాహ్మణుడి యొక్క భార్య అందం ఆకర్షించింది ఈ ఆకర్షణతో ఆవిడ్ని లొంగ తీసుకున్నాడు ఆవిడ కూడా భర్త బీదవాడై తన కోరికలన్నీ తనకు కావలసినట్టుగా తీర్చట్లేదు అనేటటువంటి భావనతో ఇతడికి లొంగింది ఎప్పుడైతే అందగాడు ధనవంతుడు రకరకాల బహుమానాలు ఇస్తున్నాడో అతడి మోజులో పడి భర్తను నిర్లక్ష్యం చేస్తుంది ఎందుకంటే ఆయన బీదవాడు కొద్దిగా చూచాయిగా అతడికి అనుమానం ఉన్నా నిర్ధారణ లేదు అందువల్ల ఏమీ చేయలేదు ఇటువంటి సందర్భంలో ఒకసారి అతడు పొరుగురుకు వెళ్ళి ఏదో సామాను కొంత తీసుకుని పెద్ద మూటలు ఎర్రని ఎండలు తీసుకుని వచ్చి వాటన్నింటినీ అక్కడ పడేసి తనకు ఆకలిగా ఉంది భోజనం పెట్టమంటే ఈవిడ మనసంతా ఆలయంలో ఉన్న అందగాడైన ధనవంతుడైనటువంటి వాడి మీదే ఉంది దాంతో భర్త నిరాకరించింది ఆయన చాలా చులకన చేసింది నిరాదరించింది ఎర్రని ఎండలు ఆకలి మీద ఉన్నాడు భార్య మాట కాదంది పైగా చులకనగా మాట్లాడింది అక్కడ ఒక కర్ర ఉంటే ఆ కర్రతో కొట్టేట ఆవిడేం చేసిందిట తా ఆయన చేతిలో కర్ర లాక్కుని అతన్ని కొట్టింది అదే కర్ర చక్కగా చూడండి ఎంత చక్కని సరసమైన సంసారము అలా ఉంటే అతడికి కోపం వచ్చి అసలు సాధారణంగా అట్లా చెయ్యరెవరూను అతడికే బాధ అనిపించింది అయ్యో నేను భార్యని నేను చూసుకోవలసినటువంటి వాణ్ణి భార్యనే కొట్టానేంటి కోపం తెచ్చుకుని అని బాధ కలిగి ఇంటోళ్ళిపోయాట అతను అహమ్మయ్యా ఇతడి బాధ నాకు వదిలింది అనుకుందావిడ అనుకుని శివాలయంలో అర్చకుండా కలుసుకోవడానికి సమయం సాయంకాలం పగలు కుదరదు అందుకని ఈవిడికి ఇంకా ఆ కామవికారం ఎక్కువైపోయి వీధరుగు మీద కూర్చుని అటు వెడుతున్నటువంటి ఒక చాకలి వాడిని పిలిచి తన కోరిక తీర్చమని అడిగిందిట చూడండి స్త్రీలల్లో కూడా ఇలాంటి దుర్మార్గులు ఉంటారనమాట సాధారణంగా ఇటువంటి పురుషుల గురించి అనుకుంటాం మనం అలా ఉంటే అతడు బుద్ధి చెప్పాట ఏమమ్ మా నువ్వు బ్రాహ్మణ స్త్రీవి నేను చాకలివాణ్ణి నన్ను పిలిచి ఇట్లా మాట్లాడుతున్నావు పైగా నువ్వు మంచి బ్రాహ్మణుడికి ఇల్లాలివి ఇటువంటి కోరికలు కోరుకోవడం మంచిది కాదు నువ్వు అని అనికేవో మంచి మాటలు చెప్పి వెళ్ళిపోయాడు ఎందుకో అతన్ని ఏమీ అనలేదు ఆవిడ కొట్టలేదు భర్తనైతే కొట్టింది కానీ సరే సాయంకాలం సాయంకాలందాక ఎదురు చూసింది ఎదురు చూసి శివ అర్చకుడు ఉన్నాడు కదా ఆయనతో కాలాన్ని చాలా ఆనందంగా గడిపింది కానీ ఇంత ఆనందంగా కాలం గడిపినా ఆ చాకలి అన్న మాటలు ఆవిడ మనసులో ఉండిపోయాయి చూడండి మన సంప్రదాయంలో కులాల పేర్లు ఎత్తారు అంటారు కానీ మంచి మాట ఏ కులం వాళ్ళు చెప్పినా దానికి విలువ ఉంటుంది అది ఒక రకమైనటువంటి వృత్తుల కోసం ఏర్పాటు చేసుకున్న విభాగమే తప్ప ఎవరిని చులకన చేసేది కాదు చాకలంటే ఏం చేస్తాడు వాడికి మడేలు అని పేరండి అంటే మాలిన్యం పోగొట్టి మడిగా తయారు చేస్తాడు బట్టల్ని ఈ చాకలు చేసింది ఏంటి ఈవిడ మనసుకున్న మాలిన్యం పోగొట్టాడు శివార్చకుడితో ఆనందంగా సమయం గడుపుతూ ఉంటే కూడా ఈ చాకలి మాటలు మనసులో ఉన్నట్టున్నాయి తాను చేసింది తప్పు అని ఆవిడ భావన కలిగిందట అంటే అతడు ఆవిడ గురువయ్యాడు ఆ భావనతో ఇంటికి వచ్చి ప్రవర్తన మార్చుకుని తన భర్త ఎక్కడ ఉన్నాడో వెతుక్కురమ్మని మనుషుల్ని పంపించి మొత్తానికి భర్తని వెనక్కి తీసుకుని వచ్చింది తెప్పించుకుంది కొంతకాలానికి ఈ విడ చనిపోయింది ఆ శివార్చకుడు కూడా కాలధర్మం కదండి అతడు కూడా శరీరం వదిలేడు ఆ శివార్చకుడు శరీరం వదిలి నరకానికి వెళ్ళి చేసిన మామూలు పనిలా చెడ్డ పనే తప్పు ఆ చెడ్డ పని ఆలయంలో చేశాడు శివుడి యొక్క ధనంతో చేశాడు శివాలయం అంటే ఎట్లాంటిది మనం ప్రసాదం కూడా తెచ్చుకోమే శివాలయంలో అర్పించింది అక్కడే వదిలేసి వస్తామే అటువంటిది శివుడి ధనం వాడుకున్నాడే ఈయన అంచేత నరకంలో ఉన్నాడు అనేక జన్మలు ఎత్తి తర్వాత ఒక జన్మలో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో పుట్టి అంటే చాలా జన్మల తర్వాత ఎన్నో పా జన్మలు అయిన తర్వాత అవి ఇటువంటి జన్మలో కూడా మనం చెప్పడానికి వీల్లేదు అయిన తర్వాత ఒక బ్రాహ్మణుడింట్లో పుట్టి ఏం చేసేట అంటే కార్తీక స్నానం చేశాడు అది ఏ కారణంగా అయి ఉండొచ్చు పెద్దవాళ్ళకి తోడు వెళ్ళి ఉండొచ్చు ఇంకో పని లేకపోవచ్చు ఏదో మొత్తాన్ని కార్తీక స్నానం చేశాట ఆ ఫలితంగా ఈ కన్యాకుబ్జ దేశంలో సత్యవ్రతుడికి కుమారుడయి పుట్టి అజామిళుడిగా వచ్చాడు అంటే ఒక జన్మలో ఎన్ని పాపాలు చేసినా ఎన్నో జన్మల తర్వాత ఒక కార్తీక స్నానం చేసినందుకు ఇలాంటిది ఈ జన్మలో చేసిన ఈ పుణ్యం అక్కడ ఉపయోగపడింది మరి ఈ స్త్రీ ఏమైంది ఇది కూడా తెలియాలి కదా ఈ స్త్రీ ఈవిడు కూడా అనేక రకాలైనటువంటి జన్మలు ఎత్తి ఎత్తి తర్వాత కొన్ని జన్మలు అయిన తర్వాత మళ్ళీ ఆ జన్మల్లో ఏవో కొన్ని మంచి పనులు చేసినట్టుంది ఒక బ్రాహ్మణుడింట్లో మళ్ళీ ఆడపిల్లగా పుట్టింది జ్యోతిష్కులు ఆ పిల్ల యొక్క జాతకాన్ని చూసి తండ్రి గండాన పుట్టింది నువ్వు బతికుండాలంటే ఈ పిల్లని అడవిలో వదిలేయమన్నారు ఈ తీసుకెళ్ళాయని అడవిలో వదిలేశాడు వదిలేస్తే ఆ పిల్ల ఏడుపు విని ఒక మాలవాడు ఆ పిల్లని తెచ్చుకొని పెంచుకున్నాడు చూడండి అన్ని దేశాలే కాదు అన్ని ప్రాంతాలే కాదు అన్ని భాషలే కాదు అన్ని వృత్తుల వారు మనకి కథల్లో కనపడుతున్నారు ఎంత బ్రాహ్మణుడేమో వదిలేసాట ఒక మాలవాడు వెళ్ళి తెచ్చి పెంచుకున్నాడు ఆ పిల్లని ఆ పిల్ల తరువాత ఈ అజామిళుడు ఒక దాసితో సంబంధం ఏర్పాటు చేసుకుని తన కుల ధర్మాలను వదిలిపెట్టి వెళ్ళిపోయాడని చెప్పారే ఆ రకంగా వెళ్ళినటువంటి ఏ ఆ రకంగా వెళ్ళడానికి కారణమైనటువంటిది ఈ పూర్వజన్మలో తండ్రి చేత వదలబడి మాలవాడి ఇంట్లో పెరిగినటువంటి ఈ బాలిక అంతకుముందు అటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏమిటి భర్త నిర్లక్ష్యం చేసి కొట్టి అక్రమ సంబంధాలు కలిగి ఉండడం ఈవిడు కూడా ఆ రకంగా అతడితో సంబంధం కలిగి ఉండడమే కాకుండా చెట్టు మించి పడి ఈ అజామిళుడి యొక్క పుణ్యం కొంత ఉంది తన చెప్పూర్వజన్మలో చేసిన పుణ్యం కొంత ఉంది ఇవన్నీ కూడా ఉండి ఆవిడ కూడా ఉద్ధరించబడింది అన్నారు అంటే ఎంతటి పాపాలు చేసినటువంటి వాళ్ళైనా ఆ పాపాల నుంచి ఉద్ధరించబడగలరు అంటే పాపాలు చెయ్యమని కాదు ఇక్కడ అర్థం పాపాలు చేయకుండా ఉంటే మరీ మంచిది సత్కార్యాలు చేయాలి ఈ కథలు విన్నాకైనా తర్వాత ఏం జరిగిందని కాదు వాళ్ళు ఎన్ని జన్మలు నరకంలో ఉన్నారు ఎన్ని రకాల బాధలు పడ్డారు ఎన్ని రకాలైనటువంటి జన్మలు ఎత్తారు మానవ జన్మ కాక ఎన్ని జంతు జన్మలు ఎత్తారు ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమైనప్పుడు అయ్యబాబోయ్ జాగ్రత్తగా ఉండడమే మంచిది సప్రవర్తన కలిగి ఉండడమే మంచిది ఇప్పటికే మనం అనుభవిస్తున్నటువంటి కొన్ని రకాలైన బాధలకి తెలుసో తెలియకో ఈ జన్మలోనూ జన్మలోనూ చేసినటువంటి పాపాలు కారణమై ఉంటాయి కనుక వాటన్నింటినీ పరిహారం చేసుకునేటటువంటి సత్కర్మని నేను ఇప్పుడు చేస్తాను సద్బుద్ధితో ఉంటాను సదాచరణ కలిగి ఉంటాను అనేటటువంటి సంకల్పం చేసుకోవడానికి ఈ కథలు మనకి ప్రేరణనిస్తాయి కనుక కార్తీక పురాణం వినడం అనేది ఇందులో ఒక భాగంగా ఉంది కార్తీక మాసంలో నది స్నానం చేయడం ఒకటి కారణంగా ఉంది ఇవన్నీ కలిసి రావడం అన్నది ఒక యోగ్యత పూర్వజన్మల్లో చేసినటువంటి సత్ఫలితాలు కూడా ఐ రిపీట్ పూర్వజన్మల్లో చేసినటువంటి సత్కార్యాలు కూడా ఫలితాన్ని ఇక్కడ ఇవ్వడం అనేది ఉంది ఇవన్నీ అర్థం చేసుకుని కార్తీక మాసం అనేటటువంటిది పరమ పవిత్రమైంది కనుక అంటే ఎన్నో జన్మల్లో అనేక జంతు జన్మలు ఎత్తి కూడా ఒక జన్మలో నదీ స్నానం కార్తీక మాసంలో చేసిన కారణంగా మళ్ళీ అజాముయుడుగా జన్మించడం జరిగిందన్నామే ఇవి గుర్తుంచుకుని పాపకార్యాలు చేయకుండా పుణ్యకార్యాలు చేసేటటువంటి ప్రయత్నం ఈ నెలంతా చేస్తే తర్వాత అదే అలవాటైపోతుందండి కొంతకాలం చేశాకేమనిపిస్తుంది మంచి పని చేస్తే ఎంత బాగుందో ఇదే కదా నాకు ఉపయోగపడుతుందని అనిపిస్తుంది కనుక అటువంటి ప్రేరణ కరగాలని ఆశపడుతూ స్వస్తి